షేర్షా అసలు పేరు ఫరీద్. ఇతనికి షేర్ఖాన్ అని బిరుదు కూడా కలదు. 1540లో కానోజ్ యుద్ధంలో హుమయూనును పూర్తిగా ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుని సూర్ వంశ పాలనను ప్రారంభించెను. పటిష్టమైన కేంద్రీకృత పరిపాలనా విధానాన్ని మరియు వికేంద్రీకృత పరిపాలనా విధానాన్ని అనుసరించినాడు. ప్రాచీన కాలమునాటి పాలనా సాంప్రదాయాలను ఆధునిక కాలపు సాంప్రదాయాలతో కలిపి అమలు చేసినాడు. అందువలనే చరిత్రకారులు ఇతనిని ప్రాచీన ఆధునిక పౌర సైనిక పాలనా వారధి అని పేర్కొన్నారు. ఇతని పరిపాలనలో ప్రజాస్వామ్య విధానం, నియంతృత్వ పోకడలు కనిపిస్తాయి. ఉలేమాలు లేదా మతాధిపతుల జోస్యాన్ని వ్యతిరేకించి లౌకిక తత్వమును ప్రవేశపెట్టినాడు. మౌర్యుల కాలమునాటి ఉద్యోగస్వామ్య వ్యవస్థను, గుప్తుల కాలమునాటి వికేంద్రీకృత పాలనా వ్యవస్థను ఇతడు అనుసరించినాడు. ఉద్యోగుల బదిలీ విధానం ప్రవేశపెట్టి ఒక ప్రాంతం వారిని మరొక ప్రాంతంలో ఉన్నత స్థాయి ఉద్యోగులుగా నియమించేవాడు. ఈ విధానం వలన జాతీయ భావం కలుగుతుందని భావించినాడు. వ్యవసాయ రంగంలో కుబులియత్ పట్టా అను విధానాన్ని ప్రవేశపెట్టి రైతులకు భూమిపై సర్వ హక్కులను మరియు ప్రభుత్వ రక్షణను కల్పించినాడు. దామ్ అను వెండి నాణాలను ప్రవేశపెట్టి దానికి రూపాయి అని పేరు పెట్టినాడు. సికిందర్ గాజీ అను పరికరాలతో భూములను కొలిచి విభజించి పన్నులను విధించినాడు. ఇతని కాలంలో విదేశీ వాణిజ్యం అభివృద్ధి చెందినది. స్వదేశీ విదేశీ వాణిజ్య అభివృద్ధి కొరకు ప్రభుత్వం సహకరించుటే కాక 1700 సత్రాలు నిర్మించినాడు. ఇతడు ద్రవ్య రూపంలోనే జీతభత్యాలు చెల్లించేవాడు. 1545లో కలింజర్ కోట ముట్టడిలో బాంబు పేలి షేర్షా మరణించినాడు. ఇతని సమాధి బీహార్ సమీపంలో ససారాంలో ఉంది.